హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సీఎం రేవంత్ రెడ్డికి జైలు శిక్ష దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏమో మీ ముందుకు వస్తూ ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసినట్లయితే వివరాలు ఏంటి అనేవి మీకు పూర్తిగా అర్థమవుతాయి ఇక వివరాలు వెళ్ళినట్లయితే ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి శిక్ష ఖాయమని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు ఓటుకు నోటు కేసు ట్రయల్ పూర్తయిందని మరో ఆరు నెలల్లో రేవంత్ రెడ్డికి శిక్ష ఖాయమని జోషిని చెప్పారు కేసీఆర్ పైన పిఆర్ఎస్ పైన రేవంత్ రెడ్డి ఇష్టం రీతిగా మాట్లాడుతున్నారని ఇది దురదృష్టకరం అన్నారు కేసీఆర్ హయాంలో ఇచ్చిన ఉద్యోగాల్లో తామే ఇచ్చినట్లుగా కాంగ్రెస్ చెప్పుకోవడం సరికాదన్నారు అసలు కాంగ్రెస్ ఎప్పుడు అధికారంలోకి వచ్చింది ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది ఎప్పుడు భర్తీ చేసిందని ఆయన నిలదీశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు పూర్తి చేసుకోవాలని పిఆర్ఎస్ కోరుకుంటుందన్నారు కాంగ్రెస్ పార్టీలోనే మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రివర్స్ అయ్యే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు కాంగ్రెస్లో ఏక్నాథ్ షిండే అయ్యేది రావంత్ రెడ్డి అన్నారు నిత్యం అబద్దాలు చెప్పడమే పనిగా పెట్టుకున్న వారని పాథలాజికల్ లయర్ అంటారని రావంత్ రెడ్డి అదే కేటగిరీ కిందకు వస్తారన్నారు హరీష్ రావుపై కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తుండమన్నారు అధికారం శాశ్వతం కాదని రావంత్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు